వెల్కమ్ టు అవర్ ఛానల్. విరూపాక్ష మూవీ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో మీరు అందరూ చూస్తున్నారు కదా. 44 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా డే వన్ బాక్సాఫీస్ కలెక్షన్ ఎంతవరకు చేసిందనేది చూద్దాం. అయితే దాదాపుగా 11 క్రోర్స్ ప్రపంచవ్యాప్తంగా వచ్చేస్తే ఆంధ్ర తెలంగాణ 8.6 క్రోర్స్, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 0.65 క్రోర్స్, ఆల్ ఓవర్ ఇండియా టోటల్గా 9 కోట్లు గ్రాస్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. ఓవర్సీస్ 5లకి 2.6 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఇక టాప్ ఓపెనింగ్స్లో మనకు 2023 చూసుకుంటే కనుక ఫస్ట్ మూవీ కింద వీరసింహారెడ్డి 50 క్రోర్స్, సెకండ్ వాల్తేరి వీరయ్య 49 క్రోర్స్, 3 దసరా 38 క్రోర్స్, 4 విరూపాక్ష 11.8 క్రోర్స్, 5 దస్కి దమ్కి 8.88 క్రోర్స్, ఇలా ఈ విధంగా ఉన్నాయి. అంటే ఈ విరూపాక్ష అనే మూవీ ఈ రోజున 4వ స్థానంలోకి వచ్చి కూర్చుంది. టోటల్గా 11 కోట్ల డే వన్ బాక్సాఫీస్ కలెక్షన్ చేసింది అంటే మీరు ఆశ్చర్యపోతారు. అంతెందుకు విరూపాక్ష మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏమాత్రం చేసింది అనేది ఆ లెక్కల్లో మనం చూద్దాం. నిజం దాదాపుగా 7.2 క్రోర్స్, సీడెడ్ 3.85 క్రోర్స్, ఆంధ్ర 8.75 క్రోర్స్, ఆంధ్ర ప్లస్ తెలంగాణ టోటల్ 19.8 క్రోర్స్, కర్ణాటక ప్లస్ ఆర్ఓఐ 1.5 క్రోర్స్, ఓవర్సీస్ 1.5 క్రోర్స్, టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ వచ్చి 22 క్రోర్స్, ప్రింట్స్ అండ్ పబ్లిసిటీ 2.2 క్రోర్స్, ఫైనల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 25 క్రోర్స్, నాన్ థియేటరల్ బిజినెస్ వచ్చి 29 క్రోర్స్. అంటే మన ఓటీటీ కావచ్చు లేకపోతే టీవీ మాధ్యమం కావచ్చు, ఇలాంటి మాధ్యమాలకి రిలీజ్ చేసిన బిజినెస్ 29 క్రోర్స్, టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 54 క్రోర్స్, టేబుల్ ప్రాఫిట్ 10 క్రోర్స్. ఈ విధంగా 44 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిన్న మూవీ 54 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పుడు మనకి డే వన్ ఇది రన్ టైం పెరిగే కొద్దీ మన కలెక్షన్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇది సక్సెస్ అవుతున్న విధానం చూస్తే కనుక ఇది మంచి ఒక దసరా మూవీ లాగా, ఒక ధమాకా లాగా, ఒక వాల్తేరి వీరేలాగా, ఒక వీరసింహారెడ్డి లాగా మంచి సక్సెస్ని చవి చూపిస్తుంది అని చెప్పేసి అర్థమవుతూ ఉంది. ఈ విరూపాక్ష మూవీ ఇంత సక్సెస్ అవుద్ది అని డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఎవరు ఊహించని విజయం నిజంగా వారి సొంతం అయ్యిందని చెప్పుకోవచ్చు. ఈ విరూపాక్ష అనే మూవీని ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ చేశారని ఆలోచిస్తే నిజాంలో 240 స్క్రీన్స్లో రిలీజ్ చేయడం జరిగింది. సీడెట్లో 165, ఆంధ్రాలో 310 స్క్రీన్స్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణలో టోటల్గా చూసుకుంటే 715 స్క్రీన్స్లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇంకా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 85 స్క్రీన్స్లో ఈ సినిమాని రిలీజ్ చేసేసి ఎంత భారీ సక్సెస్కి కారణం అవటం అనేది ఈ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ రిలీజ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఇంకా ఓవర్సీస్లో చూసుకుంటే టోటల్గా 220 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విరూపాక్ష అనేది మొత్తంగా చూసుకుంటే 1020 స్క్రీన్స్ మీద రిలీజ్ చేశారు. అంటే 1020 స్క్రీన్స్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది. ఇలా 44 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఈ రోజున ఇంత భారీ విజయాన్ని తీసుకురావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అది ఆ సినిమాలో నటించిన నటులు అందరికీ అభినందనలు మా ఛానల్ తరఫు నుంచి తెలియజేసుకుంటాం. ముఖ్యంగా సాయి ధరపతేజ్కి, ఆయన యాక్సిడెంట్ తర్వాత కోలుకుని చేసిన మొదటి సినిమా, అందువల్ల ఈ బజ్ అనేది క్రియేట్ అయ్యింది. అతని స్వచ్ఛమైన నవ్వు, స్వచ్ఛమైన మనస్తత్వమే కారణం అని చెప్పేసి మనసా వాచ నమ్ముతూ వారికి మంచి అభినందనలు తెలుపుకుంటూ వారికి మరిన్ని అవకాశాలు, మరిన్ని విజయం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి మా టీం అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.